అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట తనకు ఏ విధమైన ప్రాణహాని జరిగినా తనకు ఎమ్మెల్సీ తోట శ్రీమతులు మండపేట రూరల్ సీఐ పి శివగణేష్ బాధ్యత అని మండపేట నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ వేకుళ్ళ లీలాకృష్ణ అన్నారు. కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లీలాకృష్ణ మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తాతపూడి గోదావరి నది ప్రవాహానికి అడ్డంగా వేసిన రహదారి తొలగించాల్సి ఉండగా నేటికి తొలగించలేదని, ఇప్పటికీ అక్రమ మైనింగ్ ద్వారా కోట్లాది రూపాయలు వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట శ్రీమతులకు సిఐ శివగణేష్ కు అందుతున్నాయని లీలాకృష్ణ ఆరోపించారు. సిఐ శివగణేష్ పై ఉన్న అవినీతి అక్రమాలు తాను ఆధారాలతో సహా ఈ నెల ఏప్రిల్ 17వ తేదీ సోమవారం జిల్లా ఎస్పీకి అందజేస్తానని, అలాగే డీజీపీ తదితర పోలీసు ఉన్నతాధికారులకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానన్నారు. తాతపూడి పెరుగులంక అక్రమ మైనింగ్ వలన గోదావరి కింద లంక గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని లీలాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక తహసీల్దార్ గోదావరి నది ప్రవాహానికి అడ్డుగా వేసిన రహదారి తొలగించి దానికి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని లీలాకృష్ణ డిమాండ్ చేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మెండపేట శివగణేష్ సంబంధించిన అన్ని వివరాలు, మెండపేట సిఐ ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేయబోయే అక్రమాలు అన్నింటికి కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ వెలికితీస్తాను, అవన్నీ కూడా చూపిస్తాను. చూపించి రేపు ఎస్పీ గారికి, రేపు కాకినాడలో ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడానికి రేపు కోనసీమ అల్లాపురం ఎస్పీ గారికి శివగణేష్ మీద ఇప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే డీజీపీ గారికి, ఎస్పీ గారికి, డిఐజీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాను ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ నాకు. అదేవిధంగా ఇక్కడ నుంచి కేవలం మట్టి తవ్వకాల్లో దాదాపు రోజు 1 కోటి రూపాయలు భయపడి సంపాదిస్తూ ఉన్నారు. దీంట్లో శివగణేష్కి అత్యధిక వాటాలు ముడుతూ ఉన్నాయి. ఈ వాటాల కోసం ఇక్కడ మెండపేట సిఐగా 5-5 పోలీస్ స్టేషన్లు ఇద్దరు గుప్పిట్లో పెట్టుకుని, ఇక్కడ ఇంకో డౌన్ సిఐకి ఇంకో వ్యక్తిని రానివ్వకుండా ఇతను చాలా అవినీతికి పాల్పడతా ఉన్నారు. సమావేశానికి కారణం ముఖ్యంగా నిన్న